ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अरे मुकुट जी दी, हेलो। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 26వ అధ్యాయం స్టార్ట్ చేస్తాం 5వ స్కందంలో. సో ఎంతమంది నరకలోకాలు చూడటానికి రెడీగా ఉన్నారు? హరే కృష్ణ, నరకం చూపిద్దామా మాతాజీ? ఎస్ ప్రభుజీ, నన్ను పైసలలా చూపించాలి, కానీ అందరం చూస్తే మంచిదే చెప్తాం వాళ్ళకి. నరకం చూపించమంటారా మీ అందరికీ? ఆల్రెడీ భూలోకంలో చూపిస్తారు నరకం రోజు ప్రభుజీ, చూస్తున్నాం ప్రభుజీ, బట్ పక్క ఆల్రెడీ నరకం ఎలా ఉంటుంది మరొకసారి చూద్దాం పక్కన ఉన్నదే చూద్దాం. ఉన్నదే నరకలోకంలో ప్రభుజీ, కొత్తగా ఏముంది ఇంకా. అవును మాతాజీ. సో నరకం అందరం కలిసి ఈరోజు చూద్దాం నరకం. సో నరకలోకముల వర్ణనము, అంటే నరకలోకం అనేటువంటిది ఒకటి కాదు, బహువచనం ఉంది ఇక్కడ. సో అదొకటి ఇంపార్టెంట్, మనందరికీ నరకలోకం అంటే ఒకటే అనుకుంటాం. సో ఒక్కొక్క రకం తప్పు చేసినటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకం నరకలోకానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క రకం పాపానికి ఒక్కొక్క నరకలోకం. ఓకే, సో మొత్తం భౌతిక విశ్వాన్ని గురించి తెలియజేసిన తర్వాత ఇక భౌతిక విశ్వంలోకి జీవులు రావడం, జీవులు ఏ విధంగా శరీరాలు మార్చుకుంటున్నారు, ఈ విషయాలన్నీ తెలియజేసిన తర్వాత ఇక అసలు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? సో పరీక్షణ్ మహారాజ్కి అది కూడా పూర్తిగా తెలుసుకోవాలి అని అనిపించింది. అందుకనే ఈ నరకలోకముల వర్ణనము అనేటువంటిది స్టార్ట్ అయింది. అప్పటి వరకు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. సో సుఖదేవ గోస్వామి, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను, ఇంకా నేనేం వివరించాలో అడుగు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దాని తర్వాత పరీక్షణ్ మహారాజు ఏం అడుగుతున్నారు, సో ఎందుకు నరకలోకాల గురించి చెప్పాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనం ఈరోజు చూద్దాం. రాజోవాచ రాజోవాచ మహర్ష ఏతద్వై చిత్రం మహర్ష ఏతద్వై మహర్ష ఏతద్వై చిత్రం లోకస్య కథమితి లోకస్య కథమితి. సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుకి. పరీక్ష మహారాజు సుఖగోస్వామి సుఖదేవ గోస్వామిని ప్రశ్నించను. మహర్షి, జీవులకు ఎందులకైనా వివిధ గతులు కలుగుచున్నవో దయయుంచి నాకు వివరింపును. భాష్యం, ఈ విశ్వమునందలి వివిధ నరకలోకములు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన నెలకొని ఉన్నవని వీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఏ రీతిగా పాపాత్ములు ఆ నరకలోకమును కేగి యమభటులచే శిక్షింపబడుదురనెడు విషయమును ఈ అధ్యాయము వివరించును. వివిధ దేహ లక్షణములను కలిగిన వివిధ జీవులు తమ గత కర్మానుసారము ఫలములను అనుభవించుచుండురు. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. హరే కృష్ణ. అమ్మా సరైన ఉండదు. సో పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించారు. సో ప్రశ్నించినప్పుడు ఏమన్నారు అంటే, అసలు వివిధ రకాలైనటువంటి గతులు, ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క రకమైనటువంటి గతి ఎందుకు ఉంది, సో దాని గురించి నాకు దయచేసి వివరించండి అనేటువంటి విషయం చెప్పారు. సో దానికి ప్రభుపాదుల వారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రాసినటువంటి భాష్యం నుంచి ఒక విషయాన్ని ఎందుకు తెలియజేశారు అని అంటే, గతులు అనేటువంటివి వాళ్ళ వాళ్ళ యొక్క తమ కర్మానుసారంగా కలుగుతున్నాయి అనేటువంటి విషయం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించినటువంటిది చెప్పారు. సో పాప ఆత్మలు నరకానికి వెళ్ళి యమభటులచే శిక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించబోతున్నారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా అది చెప్పారు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి దేహం ఎందుకు వస్తుంది, సో ఆ దేహంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ దేహానికి సంబంధించినటువంటి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి, సో ఎందుకు అందరికీ ఒకలాంటి దేహమే రాలేదు, ఎందుకు అందరికీ వివిధ రకాలైనటువంటి దేహాలు వచ్చాయి, ఆ దేహాలలో మరి మనకి ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్గా కోరికలు, డిఫరెంట్ డిఫరెంట్గా కర్మలు,
మళ్ళీ సో ఇవన్నీ కూడా మనకి మన కర్మల పూర్వ కర్మల ఆధారంగా మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ప్లస్ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఆ త్రిగుణాల యొక్క ప్రభావంతో మనం చేస్తున్నటువంటి కర్మలు, వీటన్నిటి గురించి మనకి సుఖదేవ గోస్వామి వివరించబోతున్నారు. సో ఏం మాట్లాడుతున్నారు రెండవ శ్లోకం నుంచి చూద్దాం. ఋషిరవాచ ఋషిరవాచ త్రిగుణత్వాత్ కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్విదాః కర్మగతయః సర్వేవ సర్వస్య తారతమ్యేన భవంతి తారతమ్యేన భవంతి. హరే కృష్ణ ప్రభు, ధర్మ ప్రణామ ప్రభు. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా ఈ భౌతిక జగత్తునందు సత్వగుణ యుతములు రజోగుణ యుతములను తమోగుణ యుతములనుచు కర్మలు మూడు రకములుగానున్నవి. జనులందరూ త్రిగుణ ప్రభావితులే కనుక వారి కర్మ ఫలములు కూడా మూడు రకములుగా నుండును. సత్వగుణములు యుతులై కర్మను అనుసరించు వారు ధార్మికులు సుఖభాగులై ఎందురు. రజోగుణయుతులై కర్మను అనుసరించరు వారు సుఖ దుఃఖముల మిశ్రమ ఫలములను బడసియుందురు. ఇక తమోగుణయుతులై కర్మను అనుసరించు వారు సదా దుఃఖ భాగులై పశుజీవమును గడుపుదురు. జీవులపై వివిధ గుణముల ప్రభావము భిన్నముగా నుండుట వలన వారి గతులు కూడా భిన్నముగా నుండు. హరే కృష్ణ. ఓకే, ఒక్కొక్క జీవుడి మీద ఒక్కొక్క రకమైనటువంటి గుణాల యొక్క ప్రభావం ఉంటుంది, సత్వగుణము రజోగుణము తమోగుణము. మనం చూడండి, మనకి మూడు రంగులు కలిపితే అనేక రంగులు వస్తాయి. సో అంటే ఎలా వస్తాయి, ఆ రంగుల యొక్క మిశ్రమం, అంటే ఏది ఎంత పాళ్ళు కలపాలి అనే దాని బేస్ మీద అనేక రంగులు తయారవుతాయి. సో అదేవిధంగా ఈ మూడు గుణాల కలయిక మిశ్రమంతో అనేక రకాలైనటువంటి జీవులు అనేక రకాలైనటువంటి జీవులు ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఏ గుణంలో ఉండి ఎలాంటి కర్మలు చేస్తాము, ఏ గుణంలో ఉండి కర్మలు చేయటం వల్ల మనం ఎలా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో సత్వగుణంలో ఉండి కనుక కర్మలు చేస్తే మనం సుఖంగా ఉంటాము, అది రజోగుణంలో ఉంటే కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలని అనుభవిస్తాం, అది తమోగుణంలో ఉంటే అన్ని దుఃఖాలే. సో రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి మానవ శరీరాన్ని పొందుతాడు. సో ఇంతకు ముందు కనుక మనం ఇంతకు ముందు జన్మలో మన రజోగుణంలో ఉండి ఉన్నట్లయితే, రజోగుణంతో కనుక మరణించినట్లయితే మనము తిరిగి మానవ శరీరాన్ని పొందుతాం. అదే మనం తమోగుణంలో మరణించి ఉన్నట్లయితే మనము జంతు శరీరాన్ని పొందుతాం. అదే సత్వగుణంలో మరణించి ఉన్నట్లయితే మనము దేవతా శరీరాలను పొందుతాం. సో దేవతా శరీరాలను పొందడము అని అంటే సుఖాలని అనుభవించడం. సో సత్వగుణంలో ఉండి మరణించడం అనేటువంటిది కొంతవరకు నయం. సో అందుకనే మనం మన యొక్క సాధన అంతా కూడా మనం సత్వగుణంలో ఉండడానికి చేసేటువంటి ప్రయత్నం. సో సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణం కనుక వెళ్ళగలిగితే మనకి మళ్ళీ దేవతా శరీరం కూడా రాదిగా. సో మనం పూర్తిగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ సత్వగుణంలోనే మరణించామనుకోండి, కనీసంగా ఇక్కడ కంటే కూడా ఒక గొప్ప సౌఖ్యం, లేకపోతే శుద్ధ సత్వగుణంలోకి చేరడానికి అవసరమైనటువంటి ఒక ఒక రకమైనటువంటి శరీరం, అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడము లేకపోతే ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టడం అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అదే మనము కామ్యకర్మల కోసం సత్వగుణంలో ఉన్నాం అనుకోండి, కామ్యకర్మల ప్రకారం అంటే మనం చేస్తున్నటువంటి పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా కామ్యకర్మల్లాగా ఉన్నాయనుకోండి, అప్పుడు పుణ్యం వస్తుంది మనకి. సో ఆ పుణ్యం వల్ల మనము దేవతాలోకాలకి వెళ్తాం. సో అక్కడ మనము ఆ పుణ్య ఫలం అంతా కూడా ఖర్చు పెట్టుకోవడానికి అక్కడ సుఖాలని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ కామ్యకర్మ అనేటువంటిది కూడా లేకుండగా, అంటే ఏమీ ఆశించకుండా నిష్కామ కర్మలాగా కనుక మనం ఒకవేళ సత్వగుణంలో ఉన్నట్లయితే అప్పుడు అది మనకి ముక్తికి దారితీస్తుంది. లేదు అని అంటే కనుక సకామ కర్మ చేస్తూ సత్వగుణంలో ఉంటే కనుక దేవతాలోకాలకి వెళ్తాం. అదే రజోగుణంలో ఉంటే కనుక మళ్ళీ మనం తిరిగి మానవ శరీరాన్ని పొందుతాం, మన కోరికలకి అనుగుణంగా మనకు అనేక రకాలైనటువంటి శరీరాలు, స్త్రీ శరీరము పురుష శరీరము, లేకపోతే గుణాల ప్రభావం కూడా కోరికలకు అనుగుణంగానే మళ్ళీ గుణాల ప్రభావం ఉంటాయి. అంటే ఇంతకుముందు మరణించే ముందు మనకి ఎలాంటి కోరికలు ఉన్నాయి ఎలాంటి గుణాలు ఉన్నాయి అనేటువంటి దాని బేస్ మీదనే మళ్ళీ మనకి అలాంటి గుణాల ప్రభావం కలిగినటువంటి శరీరాన్ని మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే గుణాల యొక్క పాళ్ళు, సత్వగుణం ఎంత ఉండాలి, అంటే ఇప్పుడు ఏది కూడా శుద్ధంగా లేదు. మన ఏ ఏ వ్యక్తిలో తీసుకున్నా కానీ
శుద్ధ సత్వగుణంలోనూ లేరు, శుద్ధ రజోగుణంలోనూ లేరు, శుద్ధ తమోగుణంలోనూ లేరు, మిశ్రితంగా ఉంటాయి. సో అది ఏ పాళ్లలో ఏ గుణం మిశ్రితమైంది అనే దాన్ని బట్టి ఏది ఎక్కువగా మిశ్రితమైతే ఆ గుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఆ గుణ ప్రభావం మీద కర్మలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా మనము ఆ కర్మలకి అనుగుణంగానే మన శరీరాలను పొందుతున్నాము అనేటువంటి విషయం ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అదే ధానిం ప్రతిషిద్ధ లక్షణ స్యాధర్మస్య తథైవ కర్తుః శ్రద్ధాయ వైసాదృశ్యాత్ కర్మఫలం విషదృశం భవతి యాహ్యనాధ్య విద్యయా తత్పరిణామలక్షణాః శ్రుతయః సహస్రశః ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణానువర్ణయిష్యామః గౌరీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. పుణ్యకర్మకరణం పుణ్యకార్యచరణములచే స్వర్గగతి ప్రాప్తించినట్లుగా పాపకర్ణ చరణముచే వివిధ నారకీయ జీవన గతులు కలుగుచుండును. తమోగుణయుతములే పాపకర్మలలో నెలకొందురు. ఇక వారి తమోగుణ పరిధిని అనుసరించి వివిధ నారకీయ జీవనగతులు కలుగుతుండును. మూర్ఖత్వం వలన తమోగుణములను వర్తించడానికి కలిగిన కష్టములు అల్పముగానుండును. పాపముగా వర్తించినప్పటికీ పాపపుణ్యకర్మల భేదము నెరిగిన వాడు మధ్యమ కష్టదాయకముగు నరకమున బడియును. ఇక నాస్తికత్వము వలన అధర్మముగను అజ్ఞానముతోనూ వర్తించువానికి లభించడు నరకము అత్యంత ఘోరమైనది. అజ్ఞాన వశమునని ప్రతి జీవుడు నానా విధములకు కోరికలను కలిగి అనంతకాలముగా వేలకొల్ది నరకలోకములకు చేరుచున్నాడు. ఈ నరకలోకములకు గూర్చి సాధ్యమైనంతగా వర్ణించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో స్వర్గగతి అంటే ఏంటి? స్వర్గగతి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం పుణ్యకర్మలని ఆచరించి మరణిస్తే కనుక స్వర్గగతి వస్తుంది. అందుకని మనకి స్వర్గలోక ప్రాప్తి రస్తు అనేటువంటి దీవెనలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఇంక ఇప్పుడు కన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి జీవితం కంటే కూడా ఉన్నతమైనటువంటి జీవితం ఉండాలని. కానీ ఒక భక్తుడిని మనం దీవించేటప్పుడు, ఒక భక్తుడు మరణించినప్పుడు మనము స్వర్గలోక ప్రాప్తి రస్తు అనకూడదు. ఎందుకంటే ఒక అభక్తుడు మరణిస్తే స్వర్గలోక ప్రాప్తి రస్తు అనొచ్చు. ఎందుకంటే స్వర్గలోకాన్ని పొందడం అనేటువంటిది భక్తుడి యొక్క లక్ష్యం కాదు. స్వర్గలోకాన్ని పొందడం అనేటువంటిది అభక్తుడి యొక్క లక్ష్యం. ఒకవేళ మనం స్వర్గలోక ప్రాప్తి రస్తు అని అన్నాం అనుకోండి, మరణించినటువంటి వ్యక్తికి మనం కండోలెన్స్ తెలియజేస్తాం కదా, సంఘీభావం. సంఘీభావం తెలియజేసినప్పుడు స్వర్గలోకాలకి వెళ్ళి ఉండాలి, ఆయన మనస్సు శాంతించాలి, ఆత్మశాంతి కలగాలి అని కోరుకుంటుంటాం కదా. సో ఇవన్నీ కూడా ఒక భక్తుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. సో మనము స్వర్గలోక ప్రాప్తి గురించి మాట్లాడకూడదు. పుణ్యాలు ఆచరించి చనిపోయేటువంటి వాళ్ళు అంటే మనకు తెలుస్తుంది, ఎవరు మరణించినప్పుడు ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ మరణించినటువంటి వ్యక్తి కనుక భక్తుడా లేకపోతే పుణ్యకర్మలు చేసినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి, ఒకవేళ పుణ్యకర్మలు చేసినటువంటి వ్యక్తి అయితే మనం అలా కోరుకుంటాం, ఓకే ఈయన చాలా పుణ్యకర్మలు చేశారు, చాలా సత్రాలు కట్టించారు, చాలా అన్నదానాలు చేశారు, చాలా మందికి చదువులు చెప్పించారు కాబట్టి వీళ్ళకి తప్పకుండా స్వర్గలోకం వస్తుంది అనేటువంటిది మన యొక్క ఆలోచన. సో ఇది స్వర్గలోకాన్ని పొందడానికి మనం చేయాల్సినటువంటి కర్మలు. ఓకే, అదే ఒకవేళ మనం కనుక అలాంటి పుణ్యకర్మలు కనుక చేయకపోతే, పాపకర్మలు కనుక చేసి ఉన్నట్లయితే మనకి నరకలోకాలకి వెళ్దాం. అంటే రెండు రకాలుగా మార్గం ఉంది, స్వర్గలోకాలకైనా వెళ్ళచ్చు, నరకలోకాలకైనా వెళ్ళచ్చు. అదే భక్తుడైతే ఈ రెండు లోకాలకి వెళ్ళరు. ఓకే, సో భక్తుడైతే భగవద్ధామానికి వెళ్తారు, లేకపోతే భక్తుల కుటుంబంలోకి వస్తారు. ఇంకా ఒకవేళ భక్తుడి యొక్క భక్తి పరిపూర్ణత చెందకపోతే
స్వర్గలోకానికి వెళ్ళరు, నరకలోకానికి వెళ్ళరు. వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక భక్తుడిగా జన్మ తీసుకుంటూ ఉండేటువంటిది జరుగుతుంది. ఒకవేళ తమో గుణయుతులైతే, తమో గుణయుతులైనటువంటి వాళ్ళు, తమో గుణయుతులైనటువంటి వాళ్ళు పాపకర్మలు చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే తమో గుణంలో కనుక ఒకవేళ మరణించినట్లయితే, తమో గుణంలో మరణించినటువంటి వ్యక్తి జంతు జీవనంలోకి వెళ్ళిపోతారు, అంటే పాపకర్మలు చేసినటువంటి వ్యక్తి. సో ఇదంతా కూడా అజ్ఞానం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి కర్మ. సో ఈ విధంగా తమో గుణ పరిధిని అనుసరించి ఏ లెవెల్లో తమో గుణం ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఆ లెవెల్లో నరకలోకం అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక్కొక్క స్థాయిలో కొంతమంది పాపాలు చేస్తారు, కొంతమంది పాపం ఎక్కువగా ఉంటుంది, కొంతమంది పాపం తక్కువగా ఉంటుంది, కొంతమంది పాప చేసినటువంటి పాప కర్మలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో వాళ్ళు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాప కర్మలకి అనుగుణంగా అనేక రకాలైనటువంటి నరకాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే పాపకర్మకి పుణ్యకర్మకి మధ్య భేదమును తెలిసినటువంటి వాడు కృష్ణధామమును కృష్ణదాయకమగు కష్టదాయకమగు నరకమును బడును, ఎరగని వాడు. సో మనకి ఈ పాపకర్మ అంటే ఏంటి, పుణ్యకర్మ అంటే ఏంటి అనేటువంటి విషయం మనం పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆ కర్మలు చేయకుండా ఉంటాం. ఒకవేళ ఆ డిఫరెన్స్ తెలుసుకోలేదు అనుకోండి, దానివల్ల మనం ఏమైపోతాం, మనం నరకలోకాలకి వెళ్ళిపోతాము అని అంటున్నాం. ఇంకోటి చూడండి, భగవంతుడు లేడు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు పాపకర్మలు చేస్తున్నట్ట, పుణ్యకర్మలు చేస్తున్నట్ట, వీళ్ళు నాస్తికులు. సో నాస్తికత్వం కూడా అధర్మమే. సో నాస్తికంగా ఉండడం అనేటువంటిది ధర్మమేం కాదు. ఒక రకంగా చెప్తే ప్రభుపాదుల వారు ఇంకా చాలా సీరియస్గా మాట్లాడతారు, భగవంతుడు లేడు అనేటువంటి వాళ్ళు పాపాత్ములే, వాళ్ళు పుణ్యాత్ములు కాదు, వాళ్ళని అసురులు అని కూడా అంటారు. సో అసురులు అంటే భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళు. నాస్తికులందరినీ కూడా అసురులుగానే భావింపబడతారు. ఇంకా భగవంతుణ్ణి నిరాకారం అనేటువంటి వాళ్ళు కూడా నాస్తికులుగానే పరిగణిస్తారు మన ప్రభుపాదుల వారు. సో కాబట్టి నిరాకారవాదులు కూడా ఏమి భగవద్ధామానికి ఏమి వెళ్ళరు. సో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు, లేదంటే బ్రహ్మ వాళ్ళ యొక్క భక్తి కనుక, అంటే వాళ్ళు భక్తులు కాదని కాదు, భక్తులే, భక్తులైనా కానీ పరిపూర్ణత చెందినటువంటి భక్తి కాదు కాబట్టి వాళ్ళు మహావెళ్తే బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. సో బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళడం అనేటువంటిది శాశ్వతమైనటువంటి ముక్తి ఏం కాదు, బ్రహ్మజ్యోతి నుంచి కూడా మళ్ళీ తిరిగి ప్రళయం అయిపోయి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు బ్రహ్మజ్యోతిలో ఉన్నటువంటి జీవులు అందరూ తిరిగి మళ్ళీ భౌతిక సృష్టిలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. బ్రహ్మజ్యోతిలో ఐక్యం అయిపోవడం అనేటువంటిది ఏమీ జరగదు, ఎందుకంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యం అయిపోయిన వాళ్ళు చాలామంది మళ్ళీ పుట్టడం అనేటువంటిది కూడా జరిగింది అని ప్రపాల వారు తెలియజేస్తారు. సో ఎప్పుడైతే ఈ నాస్తికత్వం వలన మనము అజ్ఞానంతో వర్తిస్తూ ఉంటామో అప్పుడు అత్యంత ఘోరమైనటువంటి నరకానికి మనం వెళ్ళబడతాము అని చెప్తున్నారు అనమాట. ఇదంతా కూడా అజ్ఞానం వల్ల నానా రకమైనటువంటి విధాలుగా కోరికలను కలిగి అనంతకాలం కొలది మనం ఈ భౌతిక జీవితంలోనే అనేక రకాలుగా నరకాలని అనుభవిస్తూ ఉన్నాము. నెక్స్ట్ నాలుగవ శ్లోకం, రాజోవాచ నరకానామ భగవన్ కిం దేశ విశేష అథవా బహిస్త్రిలోక్యా అహోస్విధంతరాల ఇతి. పరీక్షన్ మహారాజుకి డౌట్ వచ్చింది. సో ఏం అడుగుతున్నాడో చూద్దాం. పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను, దేవా, ఆ నరకలోకములు విశ్వము వెలుపల ఉన్నవా, విశ్వము లోపల ఉన్నవా, లేక ఈ లోకములనే వివిధ స్థానముల్లో ఉన్నవా అనేటువంటి విషయం అడిగారు. అసలు ఎక్కడ ఉన్నాయి ఈ నరకలోకాలు? సో ఈ నరకలోకాలు ఈ విశ్వానికి బయట ఉన్నాయా, విశ్వానికి లోపల ఉన్నాయా, ఒకవేళ లోపల ఉంటే కనుక విశ్వంలో ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఐదవ శ్లోకం, ఋషిరువాచ అంతరాల ఏవ త్రిజగత్యాస్తు. దిశి దక్షిణ శ్యాం అధస్తాద్ భూమేరు. పరిష్టాచ్చ జలాధ్య శ్యాముగ్ని
శ్యామగ్నిష్వాక్తధాయ స్వాక్తాదయ పితృగణాదిశిష్వానాం గోత్రాణాం పరమేణ సమాధినా సత్యా ఆశసాన నివసంతి హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవి స్వామి ఇట్టు ప్రత్యుత్త నరక లోకములన్నీయును కలవు. అవి అన్నియును ఇష్టము యొక్క దక్షిణ భాగమున అనగా భూమండలమునకు దిగువన మరియు గర్భోదక సముద్రమునకు కొద్దిగా పైన ఉన్నవి. పితృలోకము కూడా ఇదే ప్రాంతమున గర్భోదక సముద్రమునకు అధోలోకములకు నడుమున నెలకొని ఉన్నది. అగ్నిశ్వాతాది పితృలోకవాసులు సమాధి మగ్నులై దేవదేవుని ధ్యానించుచు సదా తమ గోత్రీయుల క్షేమమును వాంఛించుచుందురు. భాష్యము. గతమును వివరించినట్లుగా మన లోకమునకు దిగువన సప్త అధోలోకముల కలవు. వానిలో అన్నింటికన్నను చివరిది పాతాళ లోకము. ఆ పాతాళము క్రింద నరకలోకముల కలవు. ఇక ఇస్వమునకు క్రింద గర్భోదక సముద్రమునున్నది. అనగా పాతాళమునకు గర్భోదక సముద్రము నడుమ నరకలోకములున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. భూమికి పైన 6 లోకాలు ఉన్నాయి, భూమితో కలిపి 7 లోకాలు. భూమికి కింద 7 లోకాలు ఉన్నాయి. సో మనము బ్రహ్మలోకం అన్నిటికంటే పైన ఉన్నటువంటి లోకం, ఇక పాతాళ లోకం అన్నిటికంటే కింద ఉన్నటువంటి లోకం. ఈ బ్రహ్మలోకానికంటే పైన ఈ యొక్క భౌతిక సృష్టి యొక్క ఆచ్ఛాదనం దాటితే అప్పుడు ఆధ్యాత్మిక జగత్తు ఉంటుంది అని అంటాం. అంటే అక్కడ గర్భోదక జలం ఉంటుంది, గర్భోదక సముద్రం ఉంటుంది. సో ఈ గర్భోదక సముద్రం ఎలా ఉంటుంది అని అంటే విశ్వం చుట్టూ ఉంటుంది, ఒక పైన మాత్రమే ఉండదు, విశ్వం చుట్టూ ఉంటుంది. అంటే బ్రహ్మలోకం పైన గర్భోదక జలం ఉంటుంది, పాతాళలోకం కింద కూడా గర్భోదక జలం ఉంటుంది. అంటే విశ్వం చుట్టూతో కూడా గర్భోదక జలం ఉంటుంది. అంటే భౌతిక పరిధి దాటిన తరువాత, ఇటు పాతాళలోకం వైపు నుంచి చూసినా కానీ భౌతిక పరిధి దాటితే గర్భోదక జలం ఉంటుంది, అటు బ్రహ్మలోకం దాటిపోయినా కానీ భౌతిక పరిధి దాటితే గర్భోదక జలం ఉంటుంది. అయితే నరకలోకాలు ఎక్కడ ఉంటాయంట, అంటే నరకలోకాలు పాతాళలోకానికి కింద ఉంటాయి, గర్భోదక జలం వరకు కూడా వెళ్ళనవసరం లేదు. నరకలోకాలు గర్భోదక సముద్రానికి పాతాళలోకానికి మధ్య స్థాయిలో ఎక్కడో ఉంటాయి ఈ నరకలోకాలు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. ఓకే, యత్రః వావ భగవాన్ పితృరాజో నైవ స్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జంతుషు సంపరేతశ్రయతేషు యథా కర్మావధ్యం దోషమే వానుల్లంఘిత భగవచ్ఛాసనః సగణో ధమం ధారయతి హరే కృష్ణ ప్రభుజీ. దన్నుత్తనం హరే కృష్ణ టాల్ వైష్ణవదేవీ. పితృరాజుగు యమధర్మరాజు సూర్యదేవుని పరమశక్తిశాలి అయిన పుత్రుడు. పార్షదులను గూడి అతడు పితృలోకమున వశించును. భగవంతుని శాసనముకు కట్టుబడి ఉండు అతని చెంతకు యమదూతలు పాపులను వారి మరణాంతరము గునిపోయెదురు. ఆ ప్రకారము పాపులు తన పరిధిలోనికి వచ్చినంతట అతడు వారి పాపమును అనుసరించి సరి అయిన తీర్పు నుసిగి శిక్షార్థము ఒకనొక నరకమునకు పంపును. సో యమధర్మరాజు ఎక్కడుంటారు అని తెలిసిందండి ఇక్కడ మనకి.
యమధర్మరాజు ఎక్కడ ఉంటారు? మన పూర్వజులు మరణించినా కానీ వాళ్ళు కూడా పితృలోకంలోకి వెళ్తారు. ఒకవేళ వాళ్ళకి స్వర్గలోకానికి వెళ్ళకపోయినా, లేదు అని అంటే తిరిగి శరీరాన్ని పొందకపోయినా వాళ్ళు పితృలోకంలో ఉంటారు. పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం పెడుతున్నటువంటి పిండాలు అంటే యమధర్మరాజు యొక్క లోకంలో ఉంటారు. సో యమధర్మరాజు ఆయన యొక్క అంటే భగవంతుడి యొక్క పార్షదుడు. ఓకే అండి. సో యమధర్మరాజు భగవంతుడి యొక్క పార్షదుడు అంటే భగవంతుడి యొక్క సేవకుడు. సో మహాజనులలో యమధర్మరాజు కూడా ఒకడు. అయితే ఈ చనిపోయినటువంటి వాళ్ళు యమధూతల సహాయంతో పితృలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ పితృలోకంలో యమధర్మరాజు ఏం చేస్తారు అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలను పరీక్షించి వీళ్ళ పాపాలకి అనుగుణంగా ఏ నరకానికి పంపించాలి అనేటువంటిది డిసైడ్ చేసి ఆ నరకానికి యమధర్మరాజు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము శిక్ష విధింపబడడం కోసం కోర్టుకు తీసుకువెళ్తాం. సో మామూలుగా ఖైదీలని బంధిస్తారు. బంధించిన తర్వాత వాళ్ళు ఏమి శిక్షను విధించరు, వాళ్ళు ఏం చేస్తారు కోర్టుకు తీసుకెళ్తారు. అంటే పోలీసులు ఖైదీలని కోర్టుకు తీసుకెళ్తే జడ్జి వాళ్ళ యొక్క చేసినటువంటి తప్పుని పట్టి వాళ్ళు వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి, ఏ జైల్లో ఉంచాలి అనేటువంటిది జడ్జి నిర్ణయిస్తారు. ఆ విధంగా ఇక్కడ యమదూతలు పోలీసుల్లాగా మనల్ని తీసుకెళ్తే జడ్జిలాగా యమధర్మరాజు శిక్షని ఖరారు చేసి మనల్ని ఏదో ఒక జైలుకి పంపించినట్టు ఆయన ఏదో ఒక నరకానికి పంపించి ఫలానా విధంగా ఈయన శిక్షించండి అనేటువంటిది తీర్పునిస్తారనమాట. సో ఈ విధంగా యమధర్మరాజు యొక్క లోకంలో యమధర్మరాజు యొక్క పాలన ఉంటుంది. ఓకే చదవండి ప్రభు. యమధర్మరాజు ఏదో కల్పిత పాత్ర గాని పౌరాణిక పాత్ర గాని కాదు. అతడు పితృలోకమున వశించును, దానికి అతడే రాజు. నాస్తికవాదులు నరకమును విశ్వసించకపోవచ్చును, కానీ నరకలోకముల ఉనికిని సుఖదేవ గోస్వామి నొక్కి ఒక్కాన్నించుచున్నాడు. అవి గర్భోదక సముద్రమునకు పాతాళమునకు నడుమ కలవు. మానవులు నియమ నిబంధనలను ఉల్లంఘింపకుండా ఉండినట్లు చూచుటకే యముడు దేవదేవునిచే నియమితుడైనాడు. దీని విషయమున భగవద్గీత 4వ అధ్యాయము 17వ శ్లోకం యందు ఇట్లు ధృవపరపబడినది. కర్మణోహపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహన కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకునుట అత్యంత కష్టము కనుక కర్మ ఎననేమో, వికర్మ ఎననేమో, అకర్మ ఎననేమో ప్రతి ఒక్కరూ చక్కగా నెరుగవలెను. అనగా ప్రతి ఒక్కరూ కర్మ వికర్మ అకర్మల స్వభావము ఎరిగి తద్రీతిగా వర్తించవలసి ఉన్నది. భగవంతుని శాశ్వతమిదియే. ఇంద్రియ భోగార్థము ఈ భౌతిక జగత్తునకు అరుదించిన బద్ధ జీవులకు విధి నియమముల ప్రకారము ఇంద్రియ భోగనకు అవకాశము కలదు. కానీ వారు ఆ నియమములను ఉల్లంఘించినచో యమరాజుచే న్యాయ నిర్ణయము కావింపబడి శిక్షింపబడదురు. వారినతడు యమలోకమునకు గుని వచ్చి తగిన రీతిగా దండించుచుండును. ఆ విధముగా అతడు వారిని తిరిగి కృష్ణ భక్తి భావన స్థితికి చేర్చుటకు యత్నించును. అయినను బద్ధజీవులు మాయా ప్రభావమున తమో గుణములై నిలుచుయుందురు. అందువలన యమరాజుచే పదే పదే శిక్షింపబడినను వారికి బుద్ధి రాక తిరిగి అవే పాపములను చేయుచు బద్ధ జీవన స్థితిని కొనసాగింతురు. హరే కృష్ణ ప్రభు. సో క్లియర్గా సుఖదేవ గోస్వామి ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి దాన్ని చూస్తే యమలోకం నిజంగానే ఉంది. ఆ యమలోకం పాతాళ లోకానికి కింద గర్భోద జలానికి పైన ఉంది అనేటువంటి విషయం క్లియర్గా శాస్త్రాల ప్రకారం తెలియబడుతుంది. ఇక ఆ యమలోకాన్ని పాలించేటువంటి వాడు యమధర్మరాజు. యమధర్మరాజు కూడా నిజంగానే ఉన్నారు. సో ఆ యమధర్మరాజు ఏమి పౌరాణికమైనటువంటి పాత్ర కాదు. ఓకే, అది నిజమైనటువంటి పాత్ర. సో ఎప్పుడు ఎందుకు యమధర్మరాజు ఉన్నారు అని అంటే భగవంతుడితోటి నియమింపబడ్డారు. ఎందుకంటే భగవంతుడు కొన్ని ప్రకృతి నియమాలను ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి. సో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? కొన్ని చట్టాలను చేస్తుంది. ఈ చట్టాలను చేసినప్పుడు ఎందుకు ఈ చట్టాలను చేయాలి అని అంటే ప్రజలందరూ కూడా ఈ చట్టాలని అనుసరించి వారి వారి కర్మల్ని చేయాలి.
ఎప్పుడైతే చట్ట ఉల్లంఘన జరుగుతుందో మనల్ని దోషులుగా శిక్షింపబడటం అనేటువంటిది జరుగుతుంది. అలా శిక్షించడం కోసం కోర్టులు, పోలీసులు ఇవన్నీ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా భగవంతుడు ఈ సమస్త సృష్టిని సృష్టించారు. మరి సృష్టించినప్పుడు ఈ సృష్టికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి, వాటినే ప్రకృతి నియమాలు అంటారు. ఈ ప్రకృతి నియమాలను ఉల్లంఘించినటువంటి వాడికి భగవంతుడి దృష్టిలో దోషి. సో ఈ దోషిని కూడా శిక్షించడం కోసం ఏ విధంగా అయితే ప్రభుత్వం, కోర్టులు, పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసిందో ఆ విధంగా యమధర్మరాజు, ఈ నరకలోకాలు అనేటువంటివి ఉన్నాయి. సో భగవంతుడితోటి ఏర్పాటు చేయబడ్డాయి. వీళ్ళందరూ కూడా భగవత్ సేవగా చేస్తున్నారు. అయితే ఒకవేళ కనుక మనం ప్రకృతి నియమాలను కనుక పాటించకపోతే మనం యమధర్మరాజు దగ్గరికి వెళ్తాము, శిక్షింపబడతాము, మళ్ళీ తిరిగి వస్తాము. కానీ ఇంకా ప్రకృతి నియమాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేక అజ్ఞానంలో మళ్ళీ మనం అలాంటి కర్మలే చేసి మళ్ళీ అనేక సార్లు యమలోకానికి వెళ్తున్నాం, అనేక సార్లు మళ్ళీ నరక జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం మనం. సో ఇది మన యొక్క అజ్ఞానం. అయితే భగవంతుడు ప్రకృతి నియమాలను విధించారు అనేటువంటి విషయం ఎక్కడ తెలిసింది మనకి? ఎలా చెప్తున్నారు? అసలు ప్రకృతి నియమాలు ఉన్నాయని మీరు అంటున్నారు. సో నిజంగా ప్రకృతి నియమాలు ఎలా ఉంటాయి, ప్రకృతి నియమాలు అంటే ఎలా మరి మనకి ఎలా తెలుస్తాయి అని అంటే, మనం భగవంతుడు మాట్లాడినటువంటి భగవద్గీతలోనే మనకి శ్రీకృష్ణ భగవానుడు దాని గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది 4వ అధ్యాయంలో. సో 4వ అధ్యాయంలో కర్మలు అనేక రకాలుగా ఉంటాయి, కర్మలను బట్టి వాళ్ళ వాళ్ళ జీవితాలు ఉంటాయి అనేటువంటి విషయం, అంటే కర్మయోగం మొత్తం చెప్తున్నప్పుడు 3వ అధ్యాయంలో కర్మయోగం స్టార్ట్ చేస్తారు. సో 3వ అధ్యాయంలో కర్మయోగం స్టార్ట్ చేసినప్పుడు 4వ అధ్యాయం స్టార్టింగ్లోనే ఇంకా ఆయన ఇవ్వబోయేటువంటి దివ్య జ్ఞానం గురించి చెప్పడానికంటే ముందే ఇన్ని రకాల కర్మలు ఉంటాయి అనేటువంటి విషయం తెలియజేశారు. ముందుగా 3 రకాల కర్మలు, కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే శాస్త్ర నిర్దేశానుసారంగా కర్మలు చేయటం, అంటే ఆ శాస్త్ర నిర్దేశానుసారంగా చేసినటువంటి కర్మలు భక్తితో చేయాలని ఏం లేదు, ధార్మికంగా ఉండడం అని అర్థం. అంటే డూస్ అన్నమాట, చెయ్యగలిగినటువంటి, చెయ్యతగినటువంటివి. సో చెయ్యతగినటువంటి కర్మలని కర్మ అని అంటారు. చెయ్యకూడని కర్మలు ఉంటాయి, అంటే డోంట్స్. చెయ్యకూడని కర్మలని వికర్మ అని అంటారు. అంటే చెయ్యదగినటువంటి కర్మల వలన మనకి పుణ్యం వస్తే, చెయ్యకూడనటువంటి కర్మల వలన మనకి పాపం వస్తుంది. సో ఈ 2 రకాల కర్మలు ఉన్నాయి. ఇక 3వ రకం అకర్మ. అకర్మ అంటే కర్మలని వదిలేయడం, నో కర్మ, కర్మ చేయకుండా ఉండడం అకర్మ. ఇప్పుడు సన్యాసులు ఏదైతే చేస్తున్నారో, సన్యాసులు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను సన్యాసత్వం తీసుకున్నాను, నేను కర్మ చేయను, వికర్మ చేయను, కాబట్టి నేను అకర్మ చేస్తున్నాను అని అనుకుంటారు. కానీ కృష్ణుడు అదే అధ్యాయంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే, సన్యాసం తీసుకోవడం వల్ల కర్మ ఫలితాల నుంచి తప్పించుకోము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే కర్మ చేస్తే కర్మ ఫలితం వస్తుంది, వికర్మ చేస్తే కర్మ ఫలితం వస్తుంది, అదే అకర్మలా ఉంటే కర్మ ఫలితం రాదు అని అనుకుని సన్యాసత్వం తీసుకుంటారు చాలామంది. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు అని అంటే, అకర్మ అంటే ఏ కర్మ చేయకుండా ఉండడం కరెక్టే, అంటే కర్మ ఫలితం అనేటువంటిదే రాకుండా ఉండే విధంగా జీవితాన్ని గడపడం అనేది అకర్మ. అంటే చెయ్యకుండా ఉంటే కనుక కర్మ ఫలితం రాదు కదా, చేస్తేనే కదా కర్మ ఫలితం వచ్చేది అని చెప్పేసి చెయ్యకుండా ఉంటే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో వివరించారు. నువ్వు చెయ్యకుండా ఉన్నా కానీ అకర్మలా ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ దానివలన కూడా కర్మ రియాక్షన్ ఉంటుంది, దానివలన కూడా కర్మ ఫలితం ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేశారు. ఎందుకంటే కర్మత్యాగం చేయటము అనేటువంటిది సన్యాసం కాదు. కర్మత్యాగం చేసిన వాడు కూడా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు తెలియకుండా. ఎందుకంటే సన్యాసి భిక్షాటన చేయాలి, ఎందుకంటే వాడి యొక్క పొట్టను కూడా పోషించుకోవాలి కదా. సో వాడు ఏ కర్మ చేయకుండా భిక్షాటన చేస్తాడు. సో భిక్షాటన చేయాలంటే ఆయన కూడా దారిలో వెళ్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు, ఏదో ఒక గృహస్థుల ఇంటికి వెళ్ళిపోయి తింటాడు. సో తింటున్నటువంటి దారిలో ఆయన నడుస్తున్నటువంటి దారి ఎందుకు పోతున్నాడు? తన పొట్ట నింపుకోవడం కోసం, ఆహారం కోసం పోతున్నాడు. సో తన పొట్ట నింపుకోవడం కోసం పోతున్నాడు కాబట్టి అది కర్మే అయిపోతుంది. ఆ కర్మలో ఇప్పుడు తను నడుస్తున్నటువంటి దారిలో అనేక రకాల జీవులు, సన్న సన్న చీమలైతే, దోమలైతే, అనేక రకాల జీవులు చనిపోతాయి. సో దానివల్ల కూడా కర్మబంధనం అనేటువంటిది కలుగుతుంది, ఎందుకంటే చేస్తున్నటువంటి కర్మ తన కోసం చేస్తున్నాడు కాబట్టి. ఇంకొకటి, తను ఎవరో పెట్టినటువంటి భోజనాన్ని తింటాడు.
సో ఎవరో పెట్టినటువంటి భోజనము అని అంటే దాన్ని సంపాదించినటువంటి వాడి కర్మ మనకు వస్తుంది, అది వండినటువంటి వాళ్ళ కర్మ మనకు వస్తుంది. సో ఎవరో పెట్టేశారు ఊరికి పెట్టేశారు తినేద్దాం అని అనుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనము ప్రసాదాన్ని కనుక తినకపోతే ఎవరైనా వండితే ఎవరైనా పెడితే వాళ్ళ కర్మను మనం తీసుకున్నట్టే. అంటే మన ఇంట్లో పెద్ద కూడా ఒకవేళ భక్తి యోగంలో లేకుండగా ఆయన కనుక దుర్మార్గాలు చేసి పాపపు పనులు చేసి కనుక సంపాదన సంపాదించే ఆ సంపాదనతోటి కనుక మనం కనుక భోజనం చేస్తే ఆయన పాపాన్ని మనం కూడా పంచుకున్నట్లే. అంటే ఇంటి పెద్ద అంటే భర్త ఒకవేళ ఆయన వృత్తి పాప వృత్తి అయినట్టయితే పాపపు వృత్తి అయినట్లయితే ఆయన సంపాదించినటువంటి ఫుడ్ని తిన్నటువంటి మనందరికీ కూడా ఆ పాపంలో భాగం వస్తుంది. కాబట్టి ఇంకొకటి వండినటువంటి వాళ్ళ యొక్క చేతనం కూడా మన యొక్క ఆహారం ద్వారా మనకు వస్తుంది. కాబట్టి కొంతమంది చూడండి తిన్నటువంటి తిండిని బట్టి వాళ్ళ యొక్క బిహేవియర్ మారిపోతుంది. ఒక్కొక్కసారి కోపంగా ఉంటారు, ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటారు, ఒక్కొక్కసారి ఆనందంగా ఉంటారు, ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంటారు, ఒక్కొక్కసారి మాత్రం అలజడిగా ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే ఎవరైతే వండుతున్నారో వండే సమయంలో వాళ్ళు ఎలాంటి కాన్షియస్నెస్లో ఉన్నారో ఆ కాన్షియస్నెస్ ఆ ఫుడ్ ద్వారా తినేటువంటి వాళ్ళకు వస్తుంది. ఓకే, అందుకని కృష్ణ చేతనంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వండబడింది మాత్రమే మనం తినాలి, అప్పుడు మనలో కృష్ణ చేతనం వస్తుంది. లేదు అని అంటే మనకి కృష్ణ చైతన్యం రాదు. అందుకనే మనం చెప్తుంటాం ఒకవేళ ఇంట్లో వాళ్ళు భక్తులు కాకపోతే ఇంట్లో వాళ్ళని భక్తులుగా మార్చడం కోసం మనం కనుక భక్తిలో ఉండి భగవంతుడి నామస్మరణ చేస్తూ కనుక మనం కనుక ఆహారాన్ని వండితే ఆహారం ద్వారా వాళ్ళలో కూడా కృష్ణ భక్తి వస్తుంది, తిన్నటువంటి వాళ్ళలో కూడా కృష్ణ భక్తి వస్తుంది. సో అందుకనే ప్రసాద వితరణ అనేటువంటిది చాలా మేజర్గా మనం ఇస్కాన్ చేస్తున్నటువంటి పని. ఎందుకంటే ప్రసాద వితరణ ద్వారా అందరూ భక్తులుగా మారాలి అనేటువంటిది ఒక కోరిక. అయితే ఇక్కడ మనము అకర్మ గురించి మాట్లాడుతున్నాం. అకర్మ అంటే సన్యాసం తీసుకోవడం కాదు, సన్యాసం తీసుకున్నా కానీ కర్మబంధనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం చేస్తున్నటువంటి కర్మ అకర్మలా ఉండాలి, అంటే కర్మబంధనం కలిగించినటువంటి విధంగా కర్మం చేయాలి. కర్మ చేయాలి కానీ ఆ కర్మ యొక్క రియాక్షన్ రాకుండా చేయాలి. దాన్నే కర్మయోగంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒకవేళ కనుక నువ్వు భక్తి యోగంలో ఉండి కనుక కర్మ చేస్తే, అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి కర్మ గనక భగవంతుని ప్రీత్యర్థం గనక చేసినట్లయితే అంటే యజ్ఞంలా కర్మ చెయ్యాలి అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే కర్మ గనక యజ్ఞంలా గనక చేసినట్లయితే కర్మబంధనం ఉండదు. సో చూడటానికి అందరిలాగానే కర్మ చేస్తున్నట్టు కనిపిస్తాం, కానీ మనం చేస్తున్నది అకర్మ, ఎందుకంటే యజ్ఞంలా కర్మను చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో యజ్ఞంలా కర్మను చేయడం అని అంటే భగవత్ ప్రీత్యర్థం కర్మను చేయడం, భగవంతుడి ప్రీత్యర్థం కర్మ చేయడం, భగవంతుడి సెంటర్గా మనం కర్మ చేయడం. అంటే మన ఇంట్లో అన్నం వండామనుకోండి, ఎందుకు వండుతున్నాం? మన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడి విగ్రహానికి మనం ఆఫర్ చేయడం కోసం వండుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? ప్రసాదం అవుతుంది. ప్రసాదాన్ని తినడం వల్ల ఆ కర్మ అవుతుంది. అంటే అన్నం వండినప్పుడు అన్నంలో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు కూడా చనిపోతాయి. అన్నంలో కూడా జీవరాశులు ఉంటాయి, బియ్యంలో కూడా జీవరాశులు ఉంటాయి, చీమలు ఉండొచ్చు లేకపోతే పురుగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాటన్నిటిని మనం గాలిచ్చి చంపేస్తాం, మళ్ళీ తర్వాత దాన్ని ఉడికిచ్చి చంపేస్తాం. సో ఆ విధంగా చేయటం వల్ల వచ్చినటువంటి కర్మబంధనం కూడా మనకు వస్తుంది. సో ఆ కర్మబంధనం కూడా పోవాలి అని అంటే భగవంతుడికి ప్రసాదాన్ని భగవంతుడికి అర్పించి ఆ ప్రసాదాన్ని కనుక తిన్నట్లయితే ఆ కర్మబంధనం పోతుంది. అందుకనే మనకి కృష్ణుడు నువ్వు ఒకవేళ నాకు అర్పించకుండా నువ్వు ఏమి తిన్నా కానీ నువ్వు పాపాన్ని భుజించినట్లే అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారు. సో పాపాన్ని భుజించడం అంటే పాపం పొందుతున్నాం మనం, మనం తిన్నటువంటి తిండి ద్వారానే మనం పాపాన్ని పొందుతున్నాం. సో ఎక్కడి నుంచి వస్తుంది మనలో పాప ప్రవృత్తి? అంటే తినేటువంటి ఆహారం నుంచి వస్తుంది మనకి పాప ప్రవృత్తి. సో కాబట్టి తినేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తుడు తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అకర్మల కర్మలు చేస్తూ ప్రసాదాన్ని మాత్రమే తిన్నటువంటి వాడు భక్తుడు, అప్పుడు కర్మబంధనం ఉండదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, సంచిత కర్మలని లేకపోతే బీజ రూపంలో ఉన్న కర్మలని లేకపోతే ప్రారంభ కర్మలని ఇలాంటి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇలాంటి సంచిత కర్మలు అనేటువంటివి యాడవో వేగా. సో ఉన్న కర్మల్ని తరిగిస్తూ ఉంటాం, కొత్త కర్మల్ని యాడ్ చేయకుండా ఉంటాం. ఇది భక్తి యోగం. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు చేసేటువంటి విధానం. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన సంచిత కర్మలు తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి జన్మలు తగ్గుతూ ఉంటాయి. సో సంచిత కర్మలు పెరుగుతూ ఉన్నంతకాలం మన జన్మలు పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా కర్మల్ని చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, అయితే జడభరతుడు తను కర్మల్ని అకర్మలాగా చేశారా? ఎస్, అకర్మలానే. జడభరతుడు తను ఏది చేసినా కానీ దానివల్ల ఎలాంటి భౌతికమైనటువంటి కల్మషము రాకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు.
ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అంటే భౌతికమైనటువంటి వ్యక్తి అయితే మాట్లాడేవాడు కాదు. ఓకే, ఎవరైనా వినిపిస్తున్నారు ఏదైనా మాట్లాడుతున్నారు అని అంటే ఒకవేళ భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటే వినేవాడు కాదు, అదే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడితే వింటాడు. ఓకే, తను కూడా మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడలేదు. తన నోటి ద్వారా మాట్లాడితే అది భగవంతుడికి సంబంధించినటువంటి మాటే అయ్యింది, తన చెవుల ద్వారా వింటే అది భగవంతుడి ద్వారా భగవంతుడికి సంబంధించిన మాటే అయింది. తను పూర్తిగా సమాధి మగ్నుడై ఉన్నాడు బతికినంత కాలం. చూడటానికి మనలానే నడుస్తున్నట్టు, మనలానే తింటున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. అంటే భగవత్ చింతనలో ఉన్నాడు. ఓకే, ఆయన భక్తి యోగంలో ఉన్నాడు. సో ఆయన కర్మలన్నీ అకర్మలే. ఓకే, ఏడవ శ్లోకం. తత్ర హైకే నరకానేక వింశతిం. గణయంతి అత తాంస్తే రాజన్. నామ రూప లక్షణతో అనుక్రమిష్యామస్తాం ఇస్రో అంతమితామిస్రో. రౌరవో మహారౌరవః. మహారౌరవః కుంభీపాకః. కుంభీపాకః కాలసూత్రమసి పత్రవనం. క్రిమిభోజన సంధం శస్తప్త. వజ్రకంఠ కషాల్మలి. సూర్వీర్వజ్రకంఠక శాల్మలి. వైతరణీ పూయోదః. ప్రాణరోధో విససనం. లాలాభక్షః. సారమేయాధన. మవీచిరయః పానమితి. కించక్షారకర్ధమో రక్షోగణ భోజనః. శూలప్రోతో దందసూకో అవట నిరోధనః. పర్యావర్తన సూచీముఖమిత్యష్టా. వింశతిర్నరక వివిధ యాతనామయః. హరే కృష్ణ ప్రభుజీ. అంతట ఇరవై యొక్క నరకములు కలవని కొందరు పలుకగా, 28 కలవని ఇంకొందరు పలుకుదురు. రాజా నామరూప గుణముల అనుసరించి ఆ నరకములను గూర్చి నీకు వివరించదును వినుము. ఆ వివిధ నరకముల నామములు ఇస్తున్నవి: తామిశ్రము, అంధతామిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, కసిపత్రవనము, శూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, నందవంశము, తప్త సూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి,
ఉయోచము ప్రాణరోధము విశేషణము లాలాభక్షము సౌరమేయాదమనము అవీచి అయహప్రాసనము క్షారకర్ణ కర్ధమము తక్షోగణ భోజనము స్థూలపాత్రము దంధశోకము అపట నిరోధనము పర్యావర్తనము సూచీముఖము జీవులను శిక్షించడకే ఈ నరకములు నేను ఉద్దేశింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమేమి నరకాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నారు. కొంతమంది నరకాలు 21 అని అంటే కొంతమంది 28 అని అంటారంట. సో అంటే కొన్ని కొన్ని చోట్ల కొంతమంది ఆచార్యులు 21 ఉన్నాయంటే కొంతమంది 28 ఉన్నాయి అని అన్నారు. సో ఎన్ని ఉన్నా కానీ ఉన్నాయి, మొత్తం మీద నరకాలు అయితే ఉన్నాయి. సో అందులో ఇప్పుడు ఈయన ఆ నరకాలను వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో అనేక రకాల నరకాల గురించి వివరించడం అనేటువంటి జరిగింది. ఓకే, సో ఈ నరకాలలో ఏ ఏ నరకంలోకి ఎవరు వెళ్తారు అనేటువంటి విషయం తర్వాత శ్లోకం నుంచి వివరిస్తున్నారు. అప్పుడు మనం ఒక్కొక్క నరకం పేరు గురించి డిస్కస్ చేద్దాం. తత్ర యంతు పరవిత్తా పత్య కళత్రాణ్య పహరతి. సహి కాలపాశ భద్ధో యమ పురుషైర భయాన కైస్థామిస్త్రే. నరకే భలాన్ని పత్యతే. అనిశనాసుత పానదండతాడన నంతర్జనాధిభిర్యాత నాభిర్యాత్మన్ నాభిర్యాత్యమానో. జంతుర్యత్ర కష్మల మాసాధిత. ఏకదైవ మూర్ఛా ఉపయాతి తామిశ్ర ప్రాయే. రాజా, పరుల పుత్ర కళత్రాదులను లేదా ధనమును హరించు వాని మరణ సమయమున భయంకరులకు యమపటులు కాలపాశముతే బంధించి తామిశ్రమను నరకమున బలవంతముగా పడత్రోయుదురు. ఆ చీకటి లోకమున పాపిని యమదూతులు కొట్టుచూ తిట్టుచూ దండింతురు. ఆ పాపి ఆకలితో అలమటించవలసి వచ్చును. అతనికి త్రాగుటకు మంచినీరైనా లభించదు. ఆ విధముగా పరమ క్రోధులైన యమకింకరులు అతన్ని నానా యాత్రలు పెట్టుదురు. ఆ యాత్ర వలన అతడు కొన్ని మార్లు మూర్చనందుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. పరుల పుత్ర కళాత్రాదులను లేదా ధనమును హరించు వారిని అంటే కిడ్నాప్ చేసేవాళ్ళు, కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలి అని అనుకునేటువంటి వాళ్ళు, మరణ సమయంలో భయంకరములైనటువంటి యమభటులు కాలపాశమిచే బంధించి వాళ్ళని తామిశ్రమము అనేటువంటి నరకానికి తీసుకెళ్తారు. తామిశ్రమము అంటే ఎవరైతే ఇతరుల యొక్క పిల్లల్ని, ఇతరుల యొక్క బంధువులని దొంగతనంగా తీసుకెళ్ళి దాని ద్వారా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారో, అంటే కిడ్నాప్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తామిశ్రమము అనేటువంటి లోకానికి వెళ్తారు, నరకలోకానికి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారంట వాళ్ళని, చీకటి లోకమున పాపిని యమదూతలు కొట్టుచు తిట్టుచు దండిస్తారు. ఆ పాపి ఆకలితో అలమటించవచ్చును, కానీ అతనికి తాగటానికి మంచినీరైనా కానీ ఇవ్వరు. సో ఆ విధంగా శిక్షిస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా యమకింకరులు వాళ్ళ యొక్క కోపాన్ని, వాళ్ళ యొక్క ఆవేశాన్ని ఆ పాపుల మీద ప్రయోగిస్తూ ఉంటారనమాట. సో ఇలా చేస్తున్నప్పుడు ఇక వాళ్ళు తట్టుకోలేక కొన్ని కొన్నిసార్లు మూర్చిపోవటం కూడా జరుగుతుంది అని చెప్పారు. అంటే వాళ్ళకి యాతన శరీరం ఇచ్చారు, యాతన శరీరం ద్వారా వాళ్ళు ఆ శరీరం ద్వారా ఆ శిక్షలని అనుభవిస్తారు, కానీ మూర్చిపోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏమేవాంధతామిశ్రే
యస్తు వంచ ఇత్వా పురుషం యత్ర శరీరీ నిపాత్యమానో యాతనాంభో వేదనయా నష్టమతిర్నష్ట దృష్టిశ్చ భవతి యదాహి వనస్పతిర్వృశ్యమాన మూల మానమూల తస్మాదంతతామిశ్రం తముపదిశంతి తముపదిశంతి అనుపమ మాతాజీ చదువుతారా హరే కృష్ణ అనుపమ మాతాజీ లేదు ప్రభుజీ అవన్నీ చదువు చదువుతాను మాత్ర ప్రభుజీ నేను చదువుతాను లక్ష్మణ స్వామి ప్రభుజీ చదువుతారా హరే కృష్ణ ప్రభు పురుషుణ్ణి కుయుక్తితో వంచించి అతను భార్య పుత్రాదులను అనుభవించువాడు అంధతామిశ్రమను నరకమును చేరును అచట అతని పరిస్థితి మొదలు నరికిన చెట్టు మాదిరిగా నుండును ఆ నరకమునకు చేరుటకు పాపికి పలు విధములైన యాతలను కలిగించబడును ఆ యాతలను ఎంత తీవ్రంగా నుండునగా అతడు తన బుద్ధిని దృష్టిని కోల్పోవును ఈ కారణము వలనే ఆ నరకము పండితులు అంధతామిశ్రమని పిలుదురు హరే కృష్ణ ఓకే సో ఫస్ట్ దాంట్లో తామిశ్రమము గురించి చెప్పారు తామిశ్రమంకి ఎవరు వెళ్తారు ఎలాంటి పాపం చేసిన వాళ్ళు వెళ్తారు అని అంటే కిడ్నాప్స్ చేసి డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు ఇక రెండవ దాంట్లో పరపురుషుడు అంటే ఎవరైతే పురుషుని కుయుక్తితో వంచించి ఆ పురుషుడి యొక్క భార్యాపుత్రులను అనుభవించడం ఏదైతే ఉందో అంటే ఇతర అంటే పరుల యొక్క భార్యని అనుభవించటం అలా చేసినటువంటి వాళ్ళు అంధతామిశ్రమమునికి వెళ్తారు సో అంధతామిశ్రమంలో ఎలా ఉంటుంది అని అంటే మొదలు నరికేసినటువంటి చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుందంట సో ఆ నరకమునకు చేరడం వల్ల పాపికి పలు విధములైనటువంటి యాతనలు కలుగుతాయి అని చెప్తున్నారు ఓకే బుద్ధిని దృష్టిని కోల్పోతాడు ఆ కారణం వల్లనే ఆ నరకమున పండితులు అంధతామిశ్రమము అని పిలుతురు అంధతామిశ్రమం అంటే అక్కడ అన్ని కోల్పోతారు అన్నమాట దృష్టిని కోల్పోతాం కాబట్టి అది అంధతామిశ్రమము అని అంటున్నారు మమేధమితి భూతద్రోహేణ ద్రోహేణ కేవలం స్వకుటుంబమేవానుదినం కేవలం స్వకుటుంబమేవానుదినం ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తద శుభేన రౌరవే నిపతతి సరే కృష్ణ ప్రభుజీ దేహాత్మ భావన కలిగిన వాడు తనను తన పుత్ర కళత్రాదులను పోషించుకో నిమిత్తమై ధనార్జనము చేయ అహర్నిశము కష్టించి పనిచేయను ఆ కార్యక్రమమున అతడు ఇతర జీవుల పట్ల క్రూరంగా వర్తించుచుండును అట్టివాడు మరణ సమయమున తన దేహమును కుటుంబమును వదిలివేయవలసి వచ్చును పైగా పరప్రాణి హింస వలన కలిగిన పాప ఫలముగా అతడు రౌరవమను నరకమున త్రోయబడును ఓకే దేహాత్మ భావన కలిగి ఉండవు అంటే శరీర సుఖాల కోసం పనిచేసేటువంటి వాడు సో శరీర సుఖాల కోసం పనిచేయడం అంటే తన శరీరం అనే కాదు తన కుటుంబం కూడా అంటే తన భార్య పిల్లల్ని సుఖపెట్టడం కోసం తను సుఖపడటం కోసం ఎందుకంటే భార్యా పిల్లలు తన శరీరానికి సంబంధించినటువంటి బంధాలు కాబట్టి ఈ శరీరమే తాను అని అనుకుంటున్నాడు కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలన్నీ కూడా తనవే అని అనుకుంటూ వాళ్ళందరినీ సుఖపెట్టడం కోసం
పరులని కష్టపెట్టడం, ఇంకొకళ్ళని బాధ పెట్టడం, ఇంకొకళ్ళకి ఇబ్బందిని గురి చేయడం, అంటే మన సుఖం కోసం ఇంకొకళ్ళకి బాధను కలిగించడం ఏదైతే ఉందో అలా చేసేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారట? రౌరవము. అంతేనండి? ఎస్ ప్రభుజీ, రౌరవము. సో రౌరవముకి వెళ్తారు. సో వాడు ఎవరి కోసం కష్టపడుతున్నారో, ఎవరి సుఖం కోసం కష్టపడుతున్నాడో వాళ్ళందరినీ వదిలేస్తాడు. ఏ శరీరం కోసం కష్టపడుతున్నాడో ఆ శరీరాన్ని వదిలేస్తాడు. సో వదిలేసి రౌరవము అనేటువంటి నరకంలోకి పంపబడతాడు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము శ్రీమద్ భాగవతము 10.84.13 నందు ఇట్లు తెలుపబడినది. యస్యాత్మ బుద్ధి గుణపే త్రిధాతుకే స్వధీ కలత్రాదిషు భౌమ ఇజ్జదీహి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సయేవ గోఖరః. త్రిధాతు అంటే కపవాయు పిత్తములు మయమైన దేహమునే తానని భావించువాడు, పుత్ర కళత్రాదుల ఏడ సన్నిహిత సంబంధముతో అమితానురాగము కలిగినవాడు, జన్మస్థలము పూజనీయమని తలచువాడు, తీర్థస్థానము తీగినప్పుడు అచ్చ స్నానమాడునే గాని నిజమైన జ్ఞానం కలిగిన మహాత్ముల వలన లాభం నొందని వాడు. వాడు గాడిదకు లేదా గోవుకు ఏమాత్రము తీసిపోడు. భౌతిక భావనాయుతులలో రెండు తరగతులు వారందరూ. ఒక తరగతి చెందినవాడు అజ్ఞాన వశమున దేహమే తానని భ్రమించువాడు, భ్రమించుచుండును. అట్టివాడు నిక్కముగా పశుప్రాయుడే, అంటే సయేవ గోకరహ. ఇంకొక తరగతి చెందినవాడు దేహాత్మ భావన కలిగి ఉండటే కాక దేహ పోషణార్థము అనేకమగు పాపకర్మలను వదిలించుచుండును. తనను తన కుటుంబమును పోషించుకున్నటకై కావలసిన ధనము కొరకు అతను ప్రతి ఒక్కరిని మోసము చేయును. ఇతరుల అకారణముగా అసూయగ్రస్తుడగును. అట్టివాడు రౌరవమన నరకమున పడత్రోయబడును. పశువుల వల్ల దేహమే తనను భావించువాడు అంతగా పాపి కాడు. కానీ దేహార్థ పోషణ దేహ పోషణార్థము అనవసరమైన పాపకర్మకు పాల్పడువాడు రౌరవమన నరకమున త్రోయబడునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు అభిప్రాయపడి జంతువులు కూడా దేహాత్మ భావన ఎందు ఉన్నప్పటికీ తమను తమ జంటను లేదా సంతానమును పోషించుకున్నటకు పాపకార్యములకు పాల్పడవు. కనుక జంతువులు నరకములకు వెళ్ళవు. కానీ మానవుడు కేవలం దేహ పోషణార్థం అసూయతో వర్తించుచు ఇతరులను వంచినప్పుడు నారకీ స్థితులలో ఉంచబడును. హరే కృష్ణ ప్రభుజీ. ఎంతమంది మనలో పుణ్య పుణ్య ఏమంటారు వాటిని తీర్థయాత్రలకు వెళ్తాం? ఎంతమంది మేము తీర్థయాత్రలకు వెళ్తుంటాం? అందరం వెళ్తుంటాం తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేస్తున్నాము మనం. అక్కడ సాధువులతో గడుపుతున్నామా మనం? ఒక ప్రశ్న అడగొచ్చా ప్రభుజీ. హరే కృష్ణ. కానీ పుణ్యక్షేత్రాలలో నీళ్లు ఇంతకు ముందు అయితే చాలా నీట్ గా ఉంటుండే ప్రభుజీ, ఇప్పుడు ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా పొల్యూషన్ అంతా అయిపోయింది కదా ప్రభుజీ. గురించి మనం ఏం వరీ అవ్వద్దు. ఎంత మురికి నీళ్ళు అయినా సరే పుణ్యక్షేత్రంలో ఉన్న నీళ్లు పవిత్రమైనవే. ఓకే, సో వాటికి బయటికి కనిపిస్తున్నటువంటి వాసనని, బయటికి కనిపిస్తున్నటువంటి లుక్ ని చూసి అది పవిత్రం కాదు అని అనుకోవద్దు. ఆ పవిత్ర భౌతిక పవిత్రత. ఓకే, మనం భౌతిక పవిత్రత గురించి మాట్లాడలేదు. అవి పవిత్రమైనటువంటి నీళ్లే, పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి నీళ్లు. అదేం ప్రాబ్లం కాదు. ఎంత మురికి నీళ్ళు అయినా సరే వాటిలో ఉన్నటువంటి మురికి మనకు కనిపిస్తుంది ఏంటంటే మనం భౌతికంగా ఉన్నాము అని అర్థం. సో ఎంత మురికి నీళ్ళు అయినా సరే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేయాలి. చేస్తేనే అది మనం పవిత్రం అవుతాం. ఎందుకు అంటే మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ అక్కడ వదులుతారు, సాధువులు ఆ పాపాలను గ్రహిస్తారు, సాధువులు కూడా అక్కడ స్నానం చేస్తారు. సాధువులు కూడా స్నానం చేస్తారు కాబట్టి, అంటే పుణ్యాత్ములు కూడా అక్కడ స్నానం చేస్తారు కాబట్టి, భక్తులు కూడా అక్కడ స్నానం చేస్తారు కాబట్టి ఆ నదుల యొక్క నీరు పవిత్రమైపోతాయి. సో ఆ భక్తులు స్నానం చేసినటువంటి నీళ్లు మనకు తాకితే మనం కూడా పవిత్రమవుతాం. సో ఇక్కడ పవిత్రత అనేటువంటిది భౌతికమైన పవిత్రం, అంటే మురికి మనకి ఎంత అంటింది శరీరానికి అనేది కాదు. ఇక్కడ మన ఆత్మ ఎంత శుద్ధి అయింది అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆత్మశుద్ధి అవడం కోసం ఆ పవిత్రమైనటువంటి నీళ్ళు తగిలితే ఆత్మశుద్ధి అవుతుంది. ఓకే మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ సాధువుల యొక్క సాంగత్యాన్ని తీసుకోకుండగా మనం ఓన్లీ తీర్థస్నానం చేసేసి వచ్చేస్తే మనల్ని గాడిదలతో సమానం అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. సో దానివల్ల ఏ లాభము ఉండదు. మనం అనుకుంటాం కాశీకి పోదాం, గంగలో మునిగి వద్దాం, పవిత్రం అయిపోతాం. ఏం ఉండదు.
ఒకవేళ అక్కడికి వెళ్ళి మనం ఎలాంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందలేకపోతే, అక్కడ ఉన్నటువంటి సాధువుల యొక్క సాంగత్యంలో ఉండలేకపోతే, మనం అక్కడికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చినా కానీ మనలో ఉండేటువంటి మార్పు ఏమీ ఉండదు, మనం పొందేటువంటి గొప్పగా పొందేటువంటి లాభం ఏమీ కూడా ఉండదు, ఆధ్యాత్మిక లాభం ఏమీ కూడా ఉండదు. కాబట్టి ఇలాంటి ఎవరు ఇలా ఉంటారు, ఎవరు ఇలా ఉంటారు అని అంటే, ఎవరైతే దేహాత్మ భావంలో ఉంటారో వాళ్ళు అలా ఉంటారు. అంటే మనం దేహాత్మ భావంలో ఉండి తీర్థయాత్రలకు పోయి వచ్చినా కానీ మనం రౌరవము అనేటువంటి నరకానికి వెళ్తాం. ఓకే, కాబట్టి మన భావన చాలా ఇంపార్టెంట్. దేహాత్మ భావంలో ఉండదు. సో ఈ శరీరం నాది, ఈ శరీరానికి సంబంధించినటువంటి రిలేషన్స్ అన్ని నావి, వాళ్ళ సుఖము నా సుఖము అనేటువంటి ఆలోచనలోనే ఉండి, వాళ్ళ సుఖము అనేటువంటి ఆలోచనలో ఉన్నంత వరకు పర్వాలేదు, నా సుఖము అనేటువంటి ఆలోచనలో ఉన్నంత వరకు పర్వాలేదు, దానివల్ల పాపాలేమీ రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నా సుఖం కోసం, నా వాళ్ళ సుఖం కోసం ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పాపాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి పాపాలు చేసినప్పుడు మనం ఏమైపోతాము అని అంటే రౌరవము అనేటువంటి నరకానికి పంపబడతాము. ఓకే, రౌరవం గురించి తర్వాత వస్తుంది ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, మనం ఇలా తీర్థ స్థానాలకి అలా వెళ్ళి స్నానాలు చేసి వస్తాం కదా ప్రభుజీ, అక్కడ సాధువులని యోగుల్ని కలిస్తే మనకి దాని వల్ల మనకి పూర్ణత్వం వస్తుంది అన్నారు కదా ప్రభుజీ. అక్కడికి వెళ్ళాక ఎవరు సాధువులు ఎవరు యోగులు మనకి కరెక్ట్ గా మనం వెళ్ళే ఆ యోగులైన వాళ్ళు మనకి ఖచ్చితమైన వాళ్ళు మనకి ఎలా మనం గ్రహించగలం? ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారో వాళ్ళు, అక్కడ టెంపుల్స్ దగ్గర అక్కడ ప్రీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ కూడా బోధన చేసేటువంటి వాళ్ళు, ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం సేపు అయినా గడపాలి అక్కడ ఉన్నటువంటి. అందుకనే టెంపుల్స్ అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు లేవు టెంపుల్స్. టెంపుల్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే అక్కడ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి ఉన్నాయి. జస్ట్ ఏదో అర్చా విగ్రహాన్ని పెట్టి పూజ చేసి అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు అని అంటే దానివల్ల మాత్రం పూర్తి లాభం ఏమి రాదు, ఏదో కొంచెం సుకృతి యాడ్ అవుతుంది అంతే. ఓకే, టెంపుల్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని భాగవత శ్రవణం చేయాలి, కూర్చొని భగవద్గీత శ్రవణం చేయాలి. అక్కడ చెప్పినటువంటి పండితులు, అక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఏమేమి విషయాలు అయితే చెప్తారో అవి వినాలి. ఒకవేళ మనం ఏదైనా తీర్థస్థానానికి వెళ్ళి అక్కడ సాధువులు ఉన్నారా లేదా గుర్తించలేకపోతే, అక్కడ సాధువులే లేరు అని మనకు అనిపిస్తే, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అలాంటి తీర్థస్థానాలకి వెళ్ళడం కూడా వేస్టే. దాని తీర్థస్థానం అంటారు. తీర్థస్థానం ఏమిటి అని అంటే సాధువులు నివసించేటువంటి ప్రదేశం తీర్థస్థానం. ఓకే, దాని బదులు ఏ భక్తుల సాంగత్యంలోకి వెళ్తే ఎక్కువ లాభం ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి కూర్చోండి ఒక గంట సేపు, ఓకే, దానివల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ఏ తీర్థస్థానాలకు వెళ్తే వచ్చేటువంటి లాభం కంటే ఎక్కువ లాభం ఏ కృష్ణ మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే వస్తుంది లాభం. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే, వాళ్ళందరూ కూడా భక్తియుత సేవలే చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా మనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. క్లాసులు జరుగుతాయి అక్కడ కంపల్సరీగా. ఓకే, ఏం జరిగినా జరగకపోయినా క్లాసులు కంపల్సరీ, ప్రతి టెంపుల్లో క్లాసులు జరుగుతాయి. ఇక్కడ మనకి మామూలుగా మన ఊళ్ళలో ఉన్నటువంటి టెంపుల్లో ఎన్ని టెంపుల్స్లో క్లాసులు జరుగుతున్నాయి? ఎంతమంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారు? వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని మనకు చెప్తూ ఉంటారు? ఎవరు చెప్పరు. చెప్పకపోతే అది టెంపుల్ అవ్వదు. టెంపుల్ అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది టెంపుల్. ఓకే, జ్ఞానాన్ని ఇవ్వనప్పుడు అది టెంపుల్ అనబడదు. ఏదో అర్చా విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తుంటారు, మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం వస్తుంటాం. దానికంటే ఏ స్వాధ్యాయ సెంటర్కి వెళ్తేనే నయం. సాధువుల యొక్క సాంగత్యంలో మనం కొద్దిసేపు ఉంటాము. స్వాధ్యాయ అంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకే మాతాజీ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ, సారీ అది. సో సో మనం ఎప్పుడైతే ఈ విధంగా మోహగ్రస్తులమై అసూయాగ్రస్తులమై ఉంటామో రౌరవము అనేటువంటి నడకంలో పడవేస్తారు. అక్కడ పశువులు ఏ విధంగా అయితే తనను తాను దేహము అని అనుకుంటాయో ఆ విధంగా మనం అనుకోవటం వల్ల ఈ రౌరవంలో పడుతున్నాము అని చెప్తున్నారు. సో రౌరవం గురించి మనకి పూర్తిగా ఎలాంటి శిక్షలు విధింపబడతాయి రౌరవంలో అనేటువంటిది ఇక్కడ ఇవ్వలేదండి. ఓకే, సో అక్కడ కూడా నరక పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఆపుదామండి, మళ్ళీ మనం మిగిలింది రేపు చదువుకుందాం. హరే కృష్ణ వంచాకల్పత్య కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే హరే హరే. థాంక్యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా